అంటే మీరు మీ నియోజకవర్గానికి మీ నియోజకవర్గం ఉండే ప్రజలకు సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల వైపు మళ్ళీ అంటారు 100%. అంటే యాదవ్ గారు ఇక్కడ ఇంకొక ప్రశ్న అరైజ్ అవుతుంది, సొసైటీకి కానీ పబ్లిక్ కానీ సేవ చేయాలంటే రాజకీయాలు అనేదే ప్లాట్ఫామ్ కాదు కదా, ఒక ఎన్జిఓ పెట్టుకొని చేసుకోవచ్చు, మరి ఇటువైపు ఎందుకు రావాల్సి వచ్చింది? మీరు చెప్పింది కరెక్టే, సర్వీస్ సెల్ఫ్ సర్వీస్ కావచ్చు, ఎన్జిఓల ద్వారా కావచ్చు, ఒక సంస్థ ద్వారా కావచ్చు, ఒక ట్రస్ట్ ద్వారా కావచ్చు, సర్వీస్ చేయొచ్చు, కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది. వ్యక్తిగతంగా ఎవరికైనా ఇబ్బంది ఉంటే హెల్ప్ చేయొచ్చు, సర్వీస్ చేయొచ్చు, లేదా చిన్న చిన్న విషయాలు ఏవైనా ఇబ్బంది ఉంటే ఆ విధంగా చేయొచ్చు. కానీ ఒక ప్రాంతానికి సంబంధించి కావచ్చు, ఇలాంటి బేసిక్ స్పెషలిటీసు రోడ్లు కావచ్చు, రవాణా సౌకర్యం కావచ్చు, హాస్పిటలైజేషన్ కావచ్చు, మెడికల్ సర్వీసెస్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ పరంగా కావచ్చు, ఇవన్నీ చేయడానికి ప్రభుత్వాలు చేయాలి, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చేయాలి, ప్రజాప్రతినిధులుగా ఉన్నాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు చేయాలి, ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు ప్రభుత్వాలతో పోరాటం చేసి తీసుకురావాలి. అంతేగాని వ్యక్తిగతంగా కావచ్చు, మీరు చెప్పినట్లు ఎన్జిఓస్ ద్వారా కావచ్చు, ఇవంతా కేవలము 4-5% మాత్రమే పాసిబుల్. ఒక ఎన్జిఓ సంస్థ ద్వారా చేయాలంటే ఒక గ్రామాన్ని మార్చచ్చు, 2 గ్రామాలు మార్చచ్చు, అంతేగాని నియోజకవర్గం మొత్తాన్ని 1,150 గ్రామాలను మార్చలేయడానికి అయితే 100% నాట్ పాసిబుల్. ఇది కేవలం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలి. సో వైడ్ సర్వీసెస్ అందించడానికి మీరు పొలిటికల్ ప్లాట్ఫామ్ను సెలెక్ట్ చేసుకున్నారంట? కరెక్ట్ సార్. అంటే ఇంతకుముందు మీరు చెప్పారు అధికారంలో ఉండేవాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రభుత్వం మీద పోరాడకపోవడం వల్లే అసలు బేసిక్ ఈ సమస్యకు మూలమన్నారు. అంటే ఇంతవరకు ఉండేవాళ్ళు పోరాడలేదని మీరు అంటున్నారా? 100% పోరాడలేదు సార్. గత 30-40 సంవత్సరాల నుండి తీసుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 294 నియోజకవర్గాలకు సంబంధించి ఏదో ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎక్కడో ఒక చోట తన నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలపైన అసెంబ్లీలో ప్రస్తావించారు. కానీ ఒక్క పుంగనూరుకి సంబంధించిన సమస్యలపైన కానివ్వండి, ఇక్కడున్న ఇష్యూలపైన కానివ్వండి, ఇప్పటి వరకు ఎలెక్ట్ అయిన 13 మంది ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరు కూడా అసెంబ్లీలో ప్రస్తావించిన దాఖలాలు లేవు. మరి ప్రజలు వీళ్ళని ఎందుకు అనుకుంటున్నారు? వీళ్ళు ఎందుకు అసెంబ్లీకి వెళ్తున్నారు? అంటే ఇక్కడ సమస్యలు లేవా, లేదా ఇక్కడ డెవలప్మెంట్ అవసరం లేదా? అంటే అది ప్రజలు తప్పంటారా, ప్రజాప్రతినిధులు తప్పంటారా? ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు తప్పు. ఎందుకంటే ప్రజలు ప్రజాప్రతినిధిని ఎన్నుకునేది మాకు ఏదో చేస్తారు, మాకు కావాల్సిన సౌకర్యాలు చేస్తారు, మాకు ఇక్కడ అభివృద్ధి చేస్తారు, డెవలప్మెంట్ చేస్తారు అనే ఆశతోటి ఎన్నుకుంటారు. కానీ గుడ్డిగా ఇతను ఏం చేసినా పర్లేదు, ఇతను ఏం చెయ్యకపోయినా పర్లేదు, మేము యాక్సెప్ట్ చేస్తున్నాము, మాకు నాయకుడు మాకు దేవుడు అనే కాన్సెప్ట్లు అయితే ఇప్పుడు ఎవరు ఎన్నుకోవడం లేదు. ఏదో చేస్తారనే ఎన్నుకుంటారు. చేసిన తర్వాత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే పైన చెప్పడము, ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు మాది గవర్నమెంట్ కాదని చెప్పడము, రకరకాల కారణాలు చెప్తున్నారు తప్ప వీళ్ళు ఏ రోజు పోరాడారు? మేము పలానా రోజు మేము పోరాడాము, మేము అసెంబ్లీలో ఇక్కడున్న సమస్య గురించి మాట్లాడాము, ఈరోజు మా ప్రాంతంలో రోడ్లు లేవు, రవాణా సౌకర్యం లేదు, మాకు వాటర్ సమస్యలు ఉన్నాయి, లేదా మాకు ఇక్కడ హాస్పిటలైజేషన్ లేదు, లేదా మాకు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది అని చెప్పి ఏ ఒక్క ఇష్యూ పైనైనా ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా మాట్లాడి పోరాటం చేసింటే ఈరోజు నాలాగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం వచ్చిండేది కాదు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDreams. డూ సబ్స్క్రైబ్ iDream మీడియా. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐ యామ్ డాక్టర్ నాయక్, డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream న్యూస్.